आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल ईएएस इंस्टिट्यूट नेत्ती नोरु बादुकुंटु मरी चेप्तुन्ना तलकेक्कडं लेदु पोनी चदुवुकोलेदु वाटि गुरिंचि अवगाहन लेक भयंतो मोसपोतुन्नारु अनुकोवडानिकि लेदु एंदुकंटे फूल्स अवुतुन्न वारंदरू डाक्टर्लु साफ्ट्वेर इंजनीर्लु एमैंदि मी विज्ञानं एंदुकंत बलहीनत ఇటీవలి కాలంలో డిజిటల్ మోసాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఉన్నత విద్యావంతులు ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు కూడా. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసాలకు గురవుతున్నారు. లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. సిబిఐ, ఆర్బిఐ, కస్టమ్స్, పోలీస్ వంటి ఏజెన్సీ అధికారులను చెప్పి నమ్మించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించి తమ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు. వీడియో కాల్స్ చేసి మరి పోలీసుల మని సీన్ క్రియేట్ చేస్తూ మరి హడలెత్తిస్తున్నారు. అరెస్ట్ అవుతామనే భయంతో చాలా మంది వీరి వల్లో చిక్కి అడిగినంత ఇచ్చేస్తున్నారు. దేశప్రధాని మోదీ సైతం అక్టోబర్ 27న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో యంస గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఇంకా పలువురు మోసపోతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా విజయవాడకు చెందిన ఓ యువతి మోసపోయింది. ఆమె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. దీపావళి పండుగ జరుపుకుందామని తన సొంత ఇంటికి వచ్చింది. అయితే ఆమెకు 3 రోజుల కిందట ఓ కాల్ వచ్చింది. తాము ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని ఫోన్లో చెప్పారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని, విచ్ఛిన్నకర శక్తుల ఖాతాలకు డబ్బులు పంపించినట్లు గుర్తించామని అన్నారు. అంతే ఆ యువతి బెదిరిపోయింది. అంతటితో ఆగకుండా మీ పేరుతో వచ్చిన పార్సిల్స్ లో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తెలిసిందని ఆ మహిళను బెదరగొట్టారు. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని హడలెత్తించారు. మరిన్ని వివరాలు వీడియో కాల్లో డీసీపీ మాట్లాడతారని స్కైప్ లో కాల్ కనెక్ట్ చేశారు. అవతల పోలీస్ స్టేషన్ లో ఉన్న గదిలో యూనిఫారం లో ఉన్న అధికారి మాట్లాడాడు. 2 రోజుల్లో మీ ఇంటికి పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారని బెదిరించాడు. ఇంతవరకు బాగానే ఉంది, తర్వాత ఏమన్నాడు? చెప్పిన బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపితే అరెస్ట్ ఆపేస్తామన్నాడు. అరే పోలీసులు అయితే అలా చెప్తారా? అసలు మీ పేరుతో మాదక ద్రవ్యాలు వచ్చాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవద్దు? మీకు తెలియకుండా వచ్చే పార్సిల్ కు మీరు ఎలా బాధ్యులు అవుతారు? పెద్దవాళ్ళని సంప్రదించాలి కదా. అంతేకాదు, ఆమెను బెదిరించిన దొంగ పోలీస్ అధికారి ఎక్కువ సమయం లేదని ఒత్తిడి చేశాడంట. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆ యువతి దగ్గర డబ్బులు లేవు, అదే వాళ్లకు చెప్పింది. అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బ్యాంకులు పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తాయని, మీకు అంత అర్హత ఉందో లేదో మొబైల్ బ్యాంకింగ్ యాప్ల్లో వెళ్లి చూడమని కేటగల్ సలహా ఇచ్చారట. వారు చెప్పినట్లే యాప్లోకి వెళ్లి రుణం కోసం యాప్లోనే దరఖాస్తు చేసుకోవడం, 10 నిమిషాల్లో ఆమె ఖాతాలో నగదు జమ కావడం అన్ని చకచక జరిగిపోయాయి. వెంటనే ఆమె మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు 20 లక్షలు బదిలీ చేసింది. అంతటితో ఆగని మోసగాళ్లు మళ్లీ దీపావళి నాడు ఫోన్ చేసి ఇంకా డబ్బులు కావాలని బెదిరించారు. ఆమె మరింత భయపడిపోయి గురువారం ఉదయం మరో 10 లక్షలు వారి ఖాతాలకు బదిలీ చేసింది. ఇలా మొత్తం 30 లక్షలు 2 విడతలుగా పంపించింది. ఆ తర్వాత కేటుగాళ్ల నంబర్ కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు ఆమె గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. అరెరెరే, ఎంత అమాయకత్వం! సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ ఎంత మబ్బులాగుంటారా! నిజంగా మీపై అబండాలు నిందలొస్తే ఫేస్ చేసే ధైర్యం లేదా? డబ్బిస్తే వదిలేస్తామన్నప్పుడు అయినా అనుమానం రావాలి కదా. మరోపక్క ఇలాంటివి జరుగుతున్నాయని పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు కదా. చిన్నపిల్లలకు తెలియని వ్యక్తులు చాక్లెట్లు ఇస్తే తినొద్దని చెప్తే వారే అవగాహనతో తినడం మానేస్తున్నారే. ఆ మాత్రం అవేర్నెస్ పెద్దోళ్ళం మనకు రాదా? మోసగాళ్లు దర్జాగా డబ్బులాగేస్తుంటే మనం అమాయకుల్లాగా మోసపోతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మోసాలను ఎదిరించేందుకు సన్నద్ధం కండి.